హాయ్ వ్యూవర్స్, 14th week నామినేషన్స్ లో ఉన్న కంటెస్టెంట్స్ కి ఓట్ చేయడానికి ఇంకా కేవలం 2 డేస్ మాత్రమే టైం ఉంది. సో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ని సేవ్ చేసుకోవాలంటే తప్పకుండా ఓట్ చేయండి. వెంటనే వీలైనన్ని మిస్డ్ కాల్స్ కూడా ఇవ్వండి. ఇక ఇప్పటి వరకు పోలైన ఓటింగ్ ను బట్టి పర్సంటేజ్ వైజ్ ఎవరు ఏ పొజిషన్ లో ఉన్నారో ఈ వీడియోలో చూసేద్దాం. ఇక వీడియో చూసే ముందు మీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఇక ఇక్కడ ఈ సైట్ లో చూసుకుంటే మానస్ కొంచెం డేంజర్ జోన్ లోకి వచ్చినట్టు కనిపిస్తూ ఉంది. సో ఈ పోల్లో కూడా మానస్ కి కాజల్ కి ఓటింగ్ లో పెద్ద డిఫరెన్స్ కూడా లేదు. ఇక ఓవరాల్ గా పర్సంటేజ్ వైజ్ చూస్తే టాప్ 1 ప్లేస్ లో 34% తో సన్నీ ఉన్నాడు. సన్నీకి ఓటింగ్ చూస్తుంటే ఎక్కడ తగ్గేదేలే అనే విధంగా ఓటింగ్ అనేది జరుగుతూ ఉంది. ఇక సెకండ్ ప్లేస్ లో అయితే షన్ను 26% తో ఉన్నాడు. షన్నుకి కూడా ఓటింగ్ అయితే పోటాపోటీగా జరుగుతూ ఉంది. షన్ను ఫ్యాన్స్ కూడా ఎక్కడ తగ్గడం లేదు. ఇక థర్డ్ ప్లేస్ లో అయితే సిరి 17% తో ఉంది. ఇక ఈ ముగ్గురు ఓటింగ్ చూస్తుంటే ఈ వారానికి ఈ ముగ్గురు సేఫ్ జోన్ లో ఉన్నారు అని మనకి క్లియర్ గా అర్థమవుతుంది. ఇక నెక్స్ట్ ప్లేస్ లో అంటే 4th ప్లేస్ లో మానస్ 12% తో ఉన్నాడు. మానస్ కి ఓటింగ్ కాన్స్టాంట్ గా జరుగుతుంది. సో ఈ ఓటింగ్ చూస్తుంటే మానస్ కి ఈ వారం ముప్పు తప్పదా అని అనిపిస్తూ ఉంది. ఇక లాస్ట్ ప్లేస్ లో అంటే డేంజర్ జోన్ లో కాజల్ 11% తో ఉంది. కాజల్ కి కూడా ఓటింగ్ కాన్స్టాంట్ గానే జరుగుతూ ఉంది. సో మానస్ కి కాజల్ కి జరుగుతున్న ఓటింగ్ చూస్తుంటే తప్పకుండా మనకి క్లియర్ కట్ గా అర్థమవుతుంది ఈ వారం ఎలిమినేషన్ అనేది శ్రీరామ్ చేతిలో ఉంది అని. ఎందుకు అంటే శ్రీరామ్ ఫ్యాన్స్ తప్పకుండా సిరికి మాత్రమే ఓట్ చేస్తున్నారు. దీంతో కాజల్ మానస్ ఇద్దరు కూడా డేంజర్ జోన్ లోకి రావడం జరుగుతుంది. సో రేపటికైతే ఏమైనా చేంజెస్ వస్తాయేమో చూడాలి. ఎప్పటికప్పుడు ఓటింగ్ అప్డేట్స్ లో వచ్చే చేంజెస్ తో పాటు బిగ్ బాస్ అప్డేట్స్ కూడా ఇస్తూ ఉంటాను.